సత్య సాయిబాబాకు భక్తులైన ఒక శాస్త్రవేత్తతో కలిసి నాయుడమ్మ ఒకసారి పుట్టపర్తి వెళ్ళారు సాయిబాబా తన భక్తుల కోసం శూన్యం నుంచి విభూతి సృష్టించేవారు నాయుడమ్మ చూస్తుండగా సాయిబాబా విభూతి సృష్టించారు అప్పుడు నాయుడమ్మ రెండు చేతులు జోడించి విభూతి బదులు మీ అరచేతిలో ఒక గడ్డి పరకని మొలిపించండి అని సాయిబాబాను కోరారు దీంతో సాయిబాబా అనుచరులు నాయుడమ్మను అక్కడి నుంచి పంపించి వేశారు ఆ అనుచరులతో శూన్యం నుంచి విభూతి కాకుండా ఒక గుమ్మడికాయను సృష్టిస్తే ఆయన్ను నేను బాబాగా నమ్ముతా అని నాయుడమ్మ తెగేసి చెప్పి బయటకు వచ్చాడు కాగా మూఢనమ్మకాలను నాయుడమ్మ తీవ్రంగా వ్యతిరేకించేవారు శాస్త్రం మూఢనమ్మకాలు అనే అంశంపై ఆయన ఒక వ్యాసం కూడా రాశారు సైన్సు అద్భుతాలు ఒక ఓరలో ఇమడవని శాస్త్రవేత్తలు గుర్తించాలి కాలం చెల్లిన విలువలను అపోహలను మూఢనమ్మకాలను నమ్మకాలను భారతీయ శాస్త్రవేత్తలు తీవ్రంగా నిరసించాలి విజ్ఞానం హేతువాదం ప్రజల ఆలోచనలకు మూలం కావాలి ఈ దిశగా సమాజంలో మార్పు కోసం శాస్త్రవేత్తలు కృషి చేయాలి అని నాయుడమ్మ పిలుపునిచ్చారు ఆయన పిలుపు ఇప్పటికీ చాలా అవసరమే దాన్ని పాటించవలసినటువంటి అవసరము ఎంతగానో ఉంది అని మిత్రులకు తెలియజేస్తూ కృతజ్ఞతలు